మరికొద్ది సమయంలోనే అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించి గత కొంత సమయం నుంచి ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు మనకి చాలా విషయాలు చెప్తున్నారు. అదే కంటిన్యూ చేద్దాం. హలో సార్, బాల రాముణ్ణి ప్రతిష్ఠించేందుకు అభిజిత్ లగ్నంలోనే ఎందుకు చూస్ చేసుకున్నారంటారు? ఇది మనకి జ్యోతిష్ శాస్త్రంలో ముహూర్త భాగంలో ప్రత్యేకంగా లగ్నాలు మనకి ఒక ముహూర్తం పెట్టేటప్పుడు లగ్నము, నక్షత్రము, అదేవిధంగా తిది, వారాన్ని పంచకరహితము అని క్యాలిక్యులేషన్ చేస్తాం. అలాగే మనం లెక్క కట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏమైనా సరే దోషం ఉన్నా, ఒకవేళ మనకి ముహూర్తం ఇప్పుడు పలానా రోజు మనం పని చేయాలి, ముహూర్తాలు లేవు, అలాంటప్పుడు కూడా అభిజిత్ లగ్నాన్ని ఎంచుకుంటారు. ఇక్కడ ఏంటంటే ముహూర్తము పెట్టుకున్నారు, అభిజిత్ లగ్నాన్ని కూడా చూసుకున్నారు. అయితే ఇక్కడ ముహూర్త భాగంలో ప్రత్యేకంగా మనకి ఏంటంటే లగ్నంలో శుభగ్రహం ఉన్నా, దశమము లేదా లాభస్థానాల్లో రెవున్నా అనేకమైనటువంటి దోషాలు పోతాయంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఇవాళ ఉన్నటువంటి ఈ ముహూర్తం అభిజిత్ లగ్నంలో ఉండడం, అందులో ముఖ్యంగా 12:29 నుంచి 12:30 మధ్యలో, అది ఇంకా చాలా క్రూష్ అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమయంగా చెప్తున్నారు. ఆ సమయంలోనే ముహూర్తం కూడా ప్రతిష్ట కూడా జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే ఆ సమయంలో నవాంశలో వృశ్చిక లగ్నమై ఆ లగ్నాధిపతి అయినటువంటి కుజుడు చంద్రుడితో కలుస్తున్నాడు నవాంశలో, కన్యారాశిలో. సో అందుకని ఇక్కడ గురువు లగ్నంలో ఉండడం మంచిదే. కాకపోతే ఏంటంటే గురురాశుల్లో మనకి చూడండి కుజుడు రాహువు ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. సో ఈ కుజరాహువుల యొక్క ఎనర్జీ గురువు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి అందుకే మీరు చూడండి పూరికి సంబంధించినటువంటి పీఠాధిపతులు కానీ కొంత వివాదంగా చిన్న పిసర వచ్చింది దాని యొక్క ప్రభావం అనేటువంటిది. అయితే దీనికి ఏంటంటే చిన్న పిసర అగ్నిపంచకం కూడా ఏర్పడింది. అయితే ఇవన్నీ కూడా దోషాలు పోవడానికే ఏ దశమంలో రవి, అదేవిధంగా అక్కడ కొన్ని అగ్ని కార్యాలు కూడా చేస్తారు, దాని ద్వారా కూడా కొంత పోతుంది. ఇంకోటి ఏంటంటే ముహూర్తం అనేటువంటిది ఏంటంటే ఇది బాగుండాలి ఇక్కడ నుంచి అనేటువంటి దాంతో ఒకటి పెడతారు. ఆ ముహూర్తము అది ఎలా ఉంటుందంటే మనం పెట్టామనుకుంటాం ఎవరైనా, కానీ అది ఎటువంటి సందర్భం నుంచి ఆ ముహూర్తం అక్కడ ఏర్పడింది, అది ఎన్నో పోరాటాలు, ఎన్నో గొడవలు, 500 నుంచి ఆ ముహూర్తం అంటే ఎన్నో గొడవల నుంచి వచ్చింది అక్కడ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ ముహూర్తం అయితే చాలా దివ్యమైన ముహూర్తమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే గురురాశుల్లో కనుక పాపగ్రహాలు లేకుండా ఉండి ఉంటే ఇంకా బాగుండేది, ఆ రాముడే చూసుకుంటాడు. అంటే ముహూర్తం పెట్టినప్పుడు నుంచి కూడా చాలా వివాదాలు చుట్టుముట్టాయి ముహూర్తం, అలాగే ఈ పుష్య మాసంలో చేయడం ఏంటి, గుడి పూర్తవ్వకుండానే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే అమ్మా ఒక విషయం చెప్తాను చూడండి, ఇప్పుడు గనక ఇది ముహూర్తం ఇప్పుడు గనక చేయకపోతే ఫ్యూచర్లో దీనికి మళ్ళీ ఇంకొన్ని మార్పులు చేర్పులు అనేకమైనటువంటి ఆటంకాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రాబోయేటువంటి కాలం అంతా కూడా ఇప్పటికే రాహు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశి కానీ ధనుసు రాశి కానీ ఏమంటారంటే ఇది ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి రాశి. సో ఎప్పుడైతే రాహు అక్కడ సంచరిస్తుంటాడో అక్కడ ఇచ్చేటువంటి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికమైనటువంటిది పెరుగుతూ ఉంటుంది, ఇట్ ఈ సేమ్ టైం తెలియకుండానే కొన్ని కొన్ని ఇటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మీరు గమనించండి ఇంకొక 4 నెలలు ఉంది, ఈ 4 నెలల్లో ఏదైనా సినిమాలు కూడా ఏదైనా ఆధ్యాత్మిక సంబంధించిన వచ్చినప్పుడు బాగా హిట్ అవుతాయి కూడా. మనం వచ్చిన హనుమాన్ మూవీ కావచ్చు, మన మెయిన్ రాశిలోకి వచ్చినప్పుడే అయింది ఆ రిలీజ్ కూడా అవడం అనేటువంటిది. సో ఏంటంటే ఈ మెయిన్ రాశిలో 2 పాపగ్రహాలు ఉన్నప్పుడు ఈ శని భగవానుడు ఇంకొక 1.5 సంవత్సరంలో ఈయన మీన రాశి నుంచి కుంభంలోకి వచ్చేసరికి శని మీనంలోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే ఏమిటి, రాబోయేటువంటి 4 సంవత్సరాలు ఇప్పుడు మనం రాముడి యొక్క ప్రతిష్ట చేస్తున్నాం, కానీ రాబోయే 4 సంవత్సరాలు ఇంకేదైనా సరే మార్పులు చెందేటువంటి ఆస్కారం ముమ్మాటికి కనబడుతున్నది. అందుకని మీరు తొందరపడి ఇప్పటికిప్పుడు పెట్టాలి, ఇది కనుక చేయకపోతే మళ్ళీ ఇంకెప్పుడో అనుకుంటే కనుక అది కాదు అనేటువంటిది మేబీ వాళ్ళకి సూచనలు అందినట్టున్నాయి, అందుకని వాళ్ళు త్వరగా చేస్తున్నారు ఈ పనిని. ఓకే, అలాగే అంటే ఇప్పటి వరకు కూడా ప్రాణ ప్రతిష్ఠకి ముందు వరకు ఎటువంటి పూజలు చేయాలి అనేది మాట్లాడుకున్నాం. ఒకసారి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఎట్లాంటి క్రతువులు ఉంటాయి, ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అంటారు? ఒకటేనమ్మా, అక్కడ చేసేటువంటి సంబంధించినవి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అక్కడ చేసేటువంటి కొన్ని కొన్ని ఆలయాల్లోని మన రాముడికి సీతకి కళ్యాణ మహోత్సవాలు కూడా చేస్తున్నారు, భోజనాలు పెడతారు, అదేవిధంగా అనేకమైనటువంటి భజనలు అవన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా మనం ప్రతి ఇంట్లో కూడా సాయంత్ర సమయంలో ఎలా అయితే మనకి దీపావళి రోజు చేసుకుంటామో ఆ రకంగా దీపాలు అలంకరించుకోవడము మరియు రాముడికి సంబంధించిన భజన చేసుకోవడము, రామ సంబంధించినటువంటి రామనామాన్ని
జపించడము ఇవి కనుక చేసినట్లయితే రామనామం ఎక్కడైతే ఉంటుందో గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారంటారు. అంటే ఆంజనేయ స్వామి ఉన్నారు అంటే దానికి అర్థం ఏమిటి చూడండి, మనకి ఎవరికైనా భయం వేసింది ఏమంటారు ఆంజనేయ స్వామి దానికని చదువుకో ఒక్కసారి ఆంజనేయ స్వామి తలుచుకో అంటూ ఉంటాం మనకి చిన్నప్పటి నుంచి కూడా. కానీ మనకు తెలియకుండా నిజంగా ఆంజనేయ స్వామి తలుచుకోగానే ఒక ధైర్యం వస్తుంది. కానీ రామనామం తలుచుకొని ఆంజనేయ స్వామిని కనుక తలుచుకున్నామంటే అక్కడ ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ ఫస్ట్ పోతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఏంటంటే ఇళ్లల్లో మనం చేసుకోవాల్సిన ప్రతినిత్యము చేసుకునేటువంటి పూజతో సహా రాముడికి సంబంధించినటువంటి చేయాలి. అదేవిధంగా మనకు పూర్వం ఉండేది ఇప్పుడు చాలా తగ్గింది, కానీ ఆదివారం పూట రాముడికి సంబంధించిన పూజ చేసేవారు మా నాన్నమ్మ చేసేది, ఇప్పటికీ మేము అప్పుడప్పుడు చేస్తుంటాం. ఆదివారం నాడు రామనామానికి సంబంధించిన రాముడు కథ చెప్పేది, కూర్చోబెట్టి చెప్పి రాముడి యొక్క లక్షణాలు అంటే ఏమిటంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేది, ఓహో రాముడు ఇంత గొప్పగా బ్రతికాడు, భార్య కోసం ఇలా బ్రతికాడు, తండ్రి మాట కోసం ఇలాగా అడవులకు వెళ్ళాడు, ప్రజలను ఇంత చక్కగా చూసుకున్నాడు, అదేవిధంగా తమ్ముడి యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉంది రాముడిలో అంటే రామాయణంలో అనేటువంటి ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని చెప్పని ఒకప్పుడు ప్రతి ఆదివారం చేసేవారు. ఎందుకంటే ఆదివారం రోజు కనుక ఎవరైతే రామదేవుడి యొక్క పూజ చేస్తారో ఇక్కడ చాలా విషయాలు వీళ్ళకి జరుగుతాయి వాళ్ళ లైఫ్స్లో. ఏమిటంటే ఒకటి సంతానహీనత అనేటువంటిది ఉండదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఆదివారం కనుక ఎవరైనా రామదేవుడి యొక్క పూజ చేస్తే రాముడు సీతకు సంబంధించిన కళ్యాణోత్సవం కానీ లేనట్లయితే రాముడికి సంబంధించిన కథ కానీ ఆదివారంలో చెప్పుకున్నట్లయితే వాళ్ళకి సంతానహీనత ఒకటి ఉండదు. చాలామంది చూడండి నాకు అధికారం రావట్లేదు, నేను ఫ్యూచర్ అంటే లైఫ్లో పెద్దగానే ఎదగట్లేదు అనుకుంటారు, చూసారా ఎదుగుదల అనేటువంటిది పెరుగుతుంది రాముడి యొక్క పూజ కనుక ఆదివారం కనుక. అంటే ఈ ఆదివారానికి రాముడి పూజకి ఉన్న సంబంధం ఏంటి? రాముడు ఏ వంశీకుడమ్మా? సూర్యవంశీకుడు కదా, అవునా కదా. మనకి గమనించండి ఆదివారానికి అధిపతి ఎవరు? సూర్యభగవానుడు. అగస్త్య మహర్షి రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు ఇంకా విసిగిపోతాడు రాముడు, అరే ఎన్ని బాణాలు వేసినా సరే అవ్వట్లేదు అంటప్పుడు అగస్త్య మహర్షి వచ్చి రాముడికి ఏమందిస్తాడు? ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే మనకు శాస్త్రాల్లో కూడా మూడు పద్ధతులు చెప్పారు. మనం ఈ జన్మలో ఏదైనా అనుభవిస్తున్నాము అంటే దానికి కారణం ఏమిటి? పూర్వజన్మలో చేసుకున్నప్పుడు పాపము పుణ్యము. ఈ పాపం తొలగాలి అంటే ఒకటి లలితా సహస్రనామస్ర పారాయణం చేయమన్నారు, రెండు ఆదిత్య హృదయం చదవమంటారు. ఆదిత్య హృదయం ఎందుకు చదవమంటారు అంటే సహజ పంచమాధిపతి రవి మీకు మీరు చేసుకునేటువంటి రుణ రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది, లేదు ఈ రెండూ కాదనుకుంటే మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో మీరు వెళ్ళి అక్కడ బొల్లు వంచి ఏదైనా సేవ చేయడం, తద్వారా పూర్వజన్మ కర్మలు తొలగుతాయి అంటారు. ఆదిత్యుడు కొన్ని గొప్పతనం ఏమిటి, ఆదివారం రోజు ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే మన పూర్వజన్మ కర్మల్ని పాపాలని తగ్గిస్తుంది. అందుకే ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్ తినొద్దని చెప్తారు. స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజతే అంటూ ఉంటారు, అంటే స్త్రీని కలవకూడదు, మాంసం తినరాదు, మధువు అదేవిధంగా తలకి నూనె రాసుకోకూడదు, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్న రోజు ఆపుకోవాలని చెప్తారు శాస్త్రాల్లో ఉన్నటువంటిది. కాబట్టి ఆదివారాలు ఎవరైనా పాటించారు ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో గ్రోత్ 100% ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, సో ఇందాక మీరు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ఈవినింగ్స్ దీపావళి పెట్టుకోవాలి అని చెప్పేసన్నారు. సో ఈ దీపారాధన రామ దీపావళి జరుపుకున్నట్లుగా అని చెప్పేసి చెప్తున్నారు. అంటే రాముడికి పట్టాభిషేకం జరిగిన తర్వాత కూడా అయోధ్య అంతటా దీపావళి జరుపుకున్నారు, సో దానికి దీనికి ఇప్పుడు ఏమైనా సంబంధం ఉందంటే? ఉందమ్మా. అయ్యో ఎందుకు లేదు, ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎవరినైనా మనం పొగడాలంటే రాముడు లాంటి వాడు అంటాం, వేరే అవతారాలు అని చెప్పాం. ఎందుకు చెప్తాం? రాముడికి ఉన్నటువంటి గొప్ప తత్వం అటువంటిది, అంతే కదా. రాముడు అంత సత్యవంతుడు, సత్యహరిశ్చంద్రుడిని కూడా అంతగా తలుచుకోం, రాముడు సత్యవంతుడు అంటాం. ధర్మరాజు కంటే కూడా గొప్ప ధర్మాన్ని పాటించి చూపించినటువంటి వాడు రామచంద్రమూర్తి. కాబట్టి ఏమిటంటే మీరు గమనించండి ఇప్పటి వరకు మనకి ఎన్నో ప్రతిష్టలు జరిగి ఉంటాయి, ఎన్నో పండుగలు వచ్చి ఉంటాయి, కానీ ఈ రోజు ఉన్నటువంటి వాతావరణం వేరుగా ఉంది. ఎందుకంటే రామశక్తి అటువంటిది, 5 ఒత్తులు వేసినటువంటి దీపాన్ని వెలిగించుకోవాలి సాయంత్రం పూట. మనం వెలిగించుకున్నట్లయితే మన పంచేంద్రియాలని రాముడిని ఎందుకు పూజిస్తాము అంటే మనలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ కూడా అతని ఆధీనంలో పెడుతున్నాము అనేటువంటి భావనతో. ఓకే, దీపాలే కాదు ఈ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రాముని అక్షింతలు కూడా ప్రతి ఇంటికి చేయాలి. సో ఆ అక్షింతల్ని కూడా ఈరోజు ఏం చేయాలంటారు? ఒకటేనమ్మా, అక్షింతలు అసలు ఎందుకు అక్షింతలు వాడతారో మీకు చెప్తారు. ముందుగా మనకి యోగాల్లో మీరు వినే ఉంటారు గజకేసరి యోగము అంటారు, అంటే చంద్రుడు గురువు ద్వారా ఏర్పడుతుంది. మనకి యోగాలు గ్రహాల ద్వారా ఏర్పడతాయి, కొన్ని ఏమో తాంత్రిక సంబంధంగా యోగాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. తాంత్రిక సంబంధంగా యోగం క్రియేట్ చేసుకోవడం అని ఈజ్ అక్షింతలు. చంద్రుడికి బియ్యం కారకం, పసుపు గంధంకి గురువు కారకుడు. సో ఈ బియ్యము పసుపు కలుపుతాం అక్షింతలు అంటే, తెలుసు కదా మీకు, బియ్యము పసుపు లేదా గంధము కలుపుతారు. అంటే ఇక్కడ ఏమైంది, చంద్రగురువుల యొక్క సంబంధం ఏర్పడింది.
ఏర్పడినటువంటి సంబంధానికి వీళ్ళు ఏం చేస్తారు, ఎవరినైనా ఆశీర్వదించేటప్పుడు లేదా తలంబ్రాలు వేసేటప్పుడు ఒక మంత్రాలు చదువుతారు. అప్పుడు ఏమవుతుంది, రామశక్తి గజకేసరి యోగంగా అది మారింది. మీరు ఇప్పుడు అక్షింతలు ఇంటికి వచ్చాయి, చాలామందికి తెలియదు అయ్యో వీటిని ఏం చేయాలి ఏం చేయాలనుకుంటారు. చక్కగా ఇవి పాడవకుండా బీరువాలో పెట్టుకొని ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, వివాహం కావచ్చు లేనట్లయితే ఒక గృహప్రవేశం కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించిన కొన్ని జరుగుతుంటే శ్రీమంతం ఇటువంటివి జరిగినప్పుడు అందులో నుంచి ఒక రెండు అక్షింతలు తీసి వీళ్ళు తయారు చేసుకున్నటువంటి అక్షింతల్లో కనుక కలిపినట్లయితే ఆ అక్షింతలన్నీ కూడా రాముడికి సంబంధించిన అక్షింతలుగా మారుతాయి. వాటిని ఎవరి మీద అయితే శిరస్సు మీద వేస్తారో వాళ్ళకి శుభము కలుగుతుంది. ఆ రకంగా వీళ్ళు వాడుకోవచ్చు.